వచ్చే నెలలో బీజేపీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు జన సమీకరణపై దృష్టి సారించింది రాష్ట్ర నాయకత్వం. 10 లక్షల మంది ప్రజలు సభకు వస్తారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించడంతో ఆ మేరకు ప్రజల తరలింపుపై నాయకులు తలమునకలయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించింది రాష్ట్ర నాయకత్వం. తెలంగాణలో అతిపెద్ద బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. వచ్చే నెల 2-3 తేదీలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం 3వ తేదీ సాయంత్రం ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు ప్రధాని మోదీతో పాటు ఆ పార్టీ జాతీయ ముఖ్య నాయకులు కూడా హాజరు కాబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 10 లక్షల మందికి తగ్గకుండా ప్రజలను తరలించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగా కసరత్తులు చేస్తున్న బీజేపీ నేతలు జాతీయ నాయకత్వానికి సభ ద్వారా ఈ విషయాన్ని నిరూపించే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు. దాంతో జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సభకు ప్రజలు స్వచ్ఛందంగానే తరలివస్తున్నారని నేతలు చెబుతున్న పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివచ్చేలా చూడటం వీరి బాధ్యతగా ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇందుకోసం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వారిని ఇన్ఛార్జిలుగా నియమించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నియోజకవర్గానికి చెందిన నేతలని ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలుగా నియమించిన రాష్ట్ర నాయకత్వం ఇతర నియోజకవర్గాల వారిని నియమించి ఆయా చోట్ల గందరగోళం లేకుండా జాగ్రత్త పడింది. దీంతో జన సమీకరణ బాధ్యతను పార్టీ సీనియర్లకు అప్పగించడం ద్వారా వారి సత్తా ఏమిటో కూడా రాష్ట్ర నాయకత్వానికి తెలిసే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే జన సమీకరణ భారం కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీలపైనే పడకుండా ఉండేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్టు సమాచారం. ఈ సభను సక్సెస్ చేయడం బండి సంజయ్కి ఎంతో కీలకం. దీంతో ఈయన కూడా స్వయంగా కేడర్తో వీడియో టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ సభకు రావాల్సిందిగా డివిజన్ నేతలు కార్యకర్తలకు చెబుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 36,000 బూత్లకు కమిటీలు పూర్తి చేసి ఈ కమిటీలలో ఉండే వారితో పాటు ప్రజలను సభకు తీసుకురావాలంటూ బండి సంజయ్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీలో కనీసం 20 మంది సభ్యులు ఉంటే వారితో పాటు మరో 20 మందిని సభకు తీసుకుని రావాలంటూ కేడర్ను ఉత్సాహపరుస్తున్నారు. ఇక బండి సంజయ్తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలంతా జన సమీకరణ కోసం కసరత్తులు ముమ్మరం చేశారు. ప్రజల తరలింపు కోసం వాహనాలు, పార్కింగ్ సదుపాయం, సభను చివరి వ్యక్తి వరకు వీక్షించే విధంగా ఎల్ఈడీ స్క్రీన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ చుట్టూ 2 కిలోమీటర్ల వరకు స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. బూత్కు 30 మంది చొప్పున వచ్చిన సభకు 10 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారంటూ లెక్కలు వేస్తున్నారు. దీంతో సభకు 10 లక్షల మందిని తరలించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. స్వయంగా బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో మాట్లాడుతుండటంతో ఇప్పటి నుంచి తమకు వాహనాలు కావాలంటూ జిల్లా అధ్యక్షులకు క్షేత్రస్థాయి నుంచి ఫోన్ల ఒత్తిడి మొదలైందన్న చర్చ పార్టీలో జరుగుతోంది.